హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు మనం వీడియోలో మురుకులు లేదా జంతికలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇవందరికీ తెలిసే ఉంటాయి, కాకపోతే ఎక్కువగా మనం పండుగ సమయంలో చేసుకుంటాం కదా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా పిండి వంటలు. అయితే ఈ లాక్డౌన్ టైంలో బయట నుంచి మనం ఏ ఐటమ్స్ కూడా, అంటే చిరుతిళ్ళ లాంటి ఐటమ్స్ ఏవి కూడా కొనలేం కాబట్టి మనం ఇంట్లోనే ఇలాంటి ఐటమ్స్ రెడీ చేసుకుంటాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఈ మురుకుల్ని ఇప్పుడు చూపించే పద్ధతిలో రెడీ చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా, అంటే చాలా గుల్లగా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ మురుకులు లేదా జంతికలు రెడీ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది బియ్యం పిండి. దానికోసం ముందుగా మనం ఇక్కడ బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 kgs అంత రైస్ తీసుకున్నాను. చాలామంది ఓన్లీ రైస్ పిండి పట్టించేసి మురుకుల్ని రెడీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ మురుకులు పట్టించేటువంటి ఈ పిండిలో ఇప్పుడు చూపించిన విధంగా ఈ బియ్యంలో 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పుట్నాలి పప్పు, 1 కప్పు మినప్పప్పు, ఇంకా మనకి అందుబాటులో ఉంటే కనుక కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అంటే 2 kg రైస్కి నేను ఈ విధంగా కొలతలతో తీసుకున్నాను. వీటన్నింటినీ కూడా బాగా వేయించి ఆ తర్వాత పిండి పట్టించుకోవాలి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇందులోనే నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసాం కదా, వీటన్నింటినీ కూడా వేయించి ఈ విధంగా పిండి పట్టించుకోవాలి. ఈ మురుకుల్ని చేయించుకోవడానికి ఈ విధంగా ఫ్రెష్గా పిండి పట్టించుకుని చేసుకుంటే కనుక ఆ మురుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి, చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇక ఈ పిండిలో మనం కాస్త వాము, ఓమా అని కూడా అంటారు కదా, కొంచెం వాముని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఇంకా తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఇందులో వేయడానికి కొంచెం వాటర్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా కూడా ఈ పిండిలో పోసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళతో ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళతో పిండిని తడుపుకోవడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కూడా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా పిండినంతా కూడా ఒక ముద్దలాగా తడిపి పెట్టుకొని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మురుకుల గొట్టాన్ని తీసుకుని కొంచెం వాటర్ పిండికి అద్దుకుంటూ, మన చేతులకి వాటర్ని అద్దుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దలాగా చేస్తూ ఈ మురుకుల గొట్టంలోకి వేసుకుని మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ప్లేట్ తీసేసుకుని చిన్న చిన్న మురుకుల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మురుకులని 1 ప్లేట్ పైన ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని 1 బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రెస్ చేసుకున్నటువంటి ఈ మురుకులని ఈ విధంగా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మురుకుల గొట్టంతో డైరెక్ట్గా ఇలా ఆయిల్లోకి కూడా మురుకుల్ని ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లేట్ల పైన కూడా వేసేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ మురుకులని ఫ్రై చేసుకోవాలి.
ఇలా రెడీ చేసుకున్నటువంటి మన మురుకులు లేదా జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా గుల్లగా కూడా వస్తాయి. ఈ విధంగా మనం మురుకుల్ని రెడీ చేసుకోవడానికంటే ముందు పిండిలో ఈ విధంగా అన్ని రకాల పప్పుల్ని కలుపుకొని చేసుకుంటే కనుక హెల్దీగా కూడా ఉంటుంది, అలాగే ఈ మురుకులు చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఈజీగా మనం ఇంట్లోనే స్నాక్ ఐటమ్గా మురుకుల్ని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.